సో ఆఫ్టర్ మిస్టర్ మూవీ మళ్ళీ మీరు చేసింది ఈ మూవీయే కదండి. సో అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక స్టార్, అంటే ప్రతి మూవీలోనూ అలా మీరు చెప్పినట్టు ఇందాక అలా కనిపించి హంగామా హంగామా చేసి నవ్వించి వెళ్ళిపోయి, సో మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది కదా మనం పెద్ద అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎలా డిజైన్ చేసుకోవాలి కెరియర్ అని చెప్పి, సో ఆ మధ్యలో మీ యొక్క మెంటాలిటీ కావచ్చు, మీ మనస్తత్వం, అది ఆ ఫీలింగ్ ఎలా ఉండింది అసలు? అందరికీ ఒక డౌన్ రోడ్ డేస్ అని ఉంటుందండి, అందరికీ ఉంటుంది. అలాగే ఒక నాకేంటంటే ఏది నేను పర్పస్గా చెయ్యాలని లేదు, అదే జరుగుతుంది. ఇప్పుడు మూవీ ఆపింది కూడా, ఫస్ట్ స్టడీస్లో ఉన్నాను, అది కొంచెం వాళ్ళు లీవ్ ఎక్కువ అక్సెప్ట్ చేయలేదు, కాలేజ్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ అక్సెప్ట్ చేయలేదు, సో ఓకే కొంచెం ఆపుతాం అని లైట్గా ఆపాం. అదే తగ్గింది గ్రాడ్యువలీ, వీడింట్ ఎక్కువ ఎఫర్ట్ చేయలేదు, అది తగ్గింది. అండ్ ఎవెన్చువలీ చేస్తున్నప్పుడు ఒక ఎండ్కి వస్తున్నప్పుడు ఓకే వాట్ ఇస్ నెక్స్ట్, ఇంకా ఏం చేద్దాం అని చాలా మైండ్లో వెళ్తూ ఉంటుంది, బికాస్ నెక్స్ట్ అనేది ఉంటుంది కదండి. సో అప్పుడు ఆఫ్టర్ లాట్ ఆఫ్ థాట్స్ అండ్ లాట్ ఆఫ్ ఇది తర్వాత ఓకే మనకేది నచ్చిందో అది కరెక్ట్గా చేద్దాం, రెస్ట్ విల్ లీవ్ ఇట్ టు గాడ్, ఏది జరిగినా మంచిదికే నాకు ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేసి చేస్తే రేపు బాగుంటుంది అనేది నా ఐడియా, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు బికాస్ అంత ఏజ్ నాకు లేదు కూడా. సో ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అని చదువుతున్నాను, మెడిసిన్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ నాకు. అండ్ నేను ఎక్కువ మన కల్చర్ మన ఇది కూడా చాలా చదువుతాను, చదివేటప్పుడు ఇది మన వాళ్ళు కనిపెట్టింది అని ఒక ఇది వచ్చింది, సో వై నాట్ లెర్న్ దట్. సో బికాస్ చాలా మన విషయం మన ఇదిలో చాలా విషయం ఏముందంటే మోడర్న్ డేస్ కన్నా చాలా అడ్వాన్స్గా ఉంది కంపారిటివ్లీ, బట్ దట్ ఇస్ నాట్ మ్యాజిక్, దట్ స్కిల్. సో అలా ఐ సా పర్సన్ డాక్టర్ వివేకానందర్ అని, వెరీ స్కిల్డ్ పర్సన్, సో వై నాట్ లెర్న్ ఫ్రమ్ హిమ్ అని ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఉంటుంది చాలామందికి, బట్ అది తీర్చే అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు, ఏం చేయాలని తెలియదు, చాలా డిస్పరేట్గా ఉంటారు, అది చాలా కష్టంగా చూడడానికి. సో వాళ్ళకందరికి హెల్ప్ చేయాలి. వై డోంట్ ఇట్ ఈస్ సింపుల్ థింగ్, ఒక క్యాన్సర్ అని ఉందనుకోండి అది వచ్చి పెద్ద విషయం, చాలా ఖర్చు అవుతుంది, బట్ ఇక్కడ దేర్ క్యూరింగ్ ఇట్ లైక్ అ పీస్ ఆఫ్ కేక్. సో మనం హెల్ప్ చేయవచ్చు కదా, మనకు తెలిసినప్పుడు వై నాట్ హెల్ప్ దమ్ అని ఒక ఐడియా వచ్చింది. సో అందువల్ల ఐఎమ్ లెర్నింగ్ దిస్. అని సో ట్రైలర్ లాంచ్లో, అలాంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు త్రివిక్రమ్ గారు అసలు అలా ఒక ఫ్యాన్ మూమెంట్ అని చెప్పడం, ఈవెన్ మేము కూడా చూసేటప్పుడు వావ్ త్రివిక్రమ్ గారు ఒక ఫ్యాన్ మూమెంట్ అని చెప్పడం. ఆయనలో గొప్పతనం అండి, అది సీరియస్గా చెప్పాలంటే చెప్పినట్టు ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి టైమింగ్ ఇంపార్టెంట్, ఆయన షార్ప్గా టైంకి వచ్చారు, సూపర్. అది ఇంకోటి ఫస్ట్ టైం డైరెక్ట్గా త్రివిక్రమ్ గారిని ఎప్పుడే చూస్తున్నాను, చూసిన వెంటనే పలకరించారు, బాగా పలకరించారు, ఓకే అంకుల్ మాట్లాడాను, స్టేజ్కి వెళ్ళాను. బట్ ఆయన చెప్తారని అస్సలు ఊహించలేదు, ఓకే వెంకీ నచ్చిన చిన్నాడు చెప్పారు ఓకే, బట్ ఫ్యాన్ మౌంట్ అనగా నేను పీక్లో ఉండిపోయినా, అబ్బా ఐ వాస్ సో సో హ్యాపీ, అది అవార్డ్ లాగా నాకు కదండి, బికాస్ ఆయన అంటే చాలా ఇష్టం. అంటే ఆయన మూవీ ఎంత చూస్తాను ఒక్కటి వదలక చూస్తాను, నేను చెప్పే కదా లైక్ ది థ్రిల్లింగ్ ఈ మూవీ అంటే చూస్తాను. బట్ ఆయనది ట్రైలర్ చూసి చూస్తాను, ఏ మూవీ అయినా ఆయనది మా ట్రైలర్ చూడను, మూవీ అయితే చూస్తాను బికాస్ డెఫినెట్లీ బాగుంటుంది ఫన్ ఏదైనా. సో ఐ లవ్ హిమ్ ఆన్ స్క్రీన్లో ఇష్టం, ఆఫ్ స్క్రీన్లో కూడా ఇప్పుడు చాలా ఇష్టం అయిపోయారు. అండ్ మీరు అబ్జర్వ్ చేసి మీరు ఆ వీడియో చూసారా తర్వాత ట్రైలర్ లాంచ్ది చూసారా? సో మీరు మాట్లాడుతున్నప్పుడు వెనకాల త్రివిక్రమ్ గారు ఆయన ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అసలు మీరు అది వాటర్ స్పూన్ గురించి చెప్పినప్పుడు అసలు నవ్వుతూనే ఉన్నారు, చాలా కంట్రోల్ చేసుకుంటూ కూడా, వెరీ స్వీట్ పర్సన్. సెయిన్ మీకు థాట్ అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ అలా సింక్ చేసి చెప్పడం కావచ్చు అండి. బేసిక్ ఏంటంటే అండి, అదే నాకు అడిగారు నా కొంతమంది, అంటే రాజకీయం అంటారు, కాదు రాజకీయం, అది ఏంటంటే ఏబీసీలో ఒక చిన్న పార్ట్, అది ఒక ఐ డోంట్ వాంట్ రివీల్ దట్, చూడండి అది వస్తుంది, ఒక చిన్న పార్ట్ వస్తుంది, వెరీ క్రూషియల్ రోల్ చాలా బాగా చేస్తుంది, ఎవరు చేస్తుంటారు ట్రైలర్ ఉంటుంది చూసి తెలుస్తుంది. సో ఆయన స్టేట్మెంట్ ఇస్తారు దానిపై, అది చెప్పాను నేను ఇలా అని. ఇంకోటి పుల్వామా గురించి ఎందుకు మాట్లాడాలంటే అందులో ఉండే ఒక ఫీలింగ్ అది, అది నేను ఎక్స్ప్రెస్ చేశాను, నాకు స్టేజ్ దొరికింది అది ఎక్స్ప్రెస్ చేశాను, చేయాలి కదా బికాస్ వీఆర్ హ్యాపీ టుడే బికాస్ ఆఫ్ దెమ్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళు, మంచి విషయం, సో చేశాను. సో అది సో ఎలా తీసుకువెళ్ళాలి చిన్న ఇదే ఒక చిన్న థాట్, చిన్న లైట్గా ప్రిపేర్ చేశాను, ఓకే ఫైన్ దిస్ విల్ బి గుడ్ అని చెప్పాను అంతే.